నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రత్యూష గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అందరూ సర్వసాధారణంగా చేసే ఒక 5 రకాల తప్పులు ఏముంటాయి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బిగ్నర్స్ కానివ్వండి, మెయిన్గా బిగ్నర్స్ చేసే తప్పులు ఉంటాయి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత తప్పులు చేయలేరు. సో బిగ్నర్స్ ఏం చేస్తారు, యంగ్స్టర్స్ ఏం చేస్తారు అని మాట్లాడుకుంటే మనము ఫస్ట్ అయితే పేషెన్స్ ఉండదు, ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఏంటి, ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసినాక ఓవర్ నైట్లో డబ్బులు వచ్చేయాలి. మార్కెట్ యా ఓవర్ నైట్లో నాకు రిటర్న్స్ వచ్చేయాలి. ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టినా అంటే రేపు తెల్లారికల్లా ఎట్లీస్ట్ అవి 2 లక్షలన్నా అయిపోవాలి అన్న థాట్లో ఉంటారు. కానీ వాళ్ళకి స్లోగా గ్రో అవుతుంది, దాన్ని మనం ఎంజాయ్ చేద్దాం అన్న థాట్ ఉండదు. ఇప్పుడు ఒక మ్యాంగో సీడ్ పెట్టారనుకోండి, అది పెట్టి ఆ ట్రీ గ్రో అయ్యి దానికి ఫ్రూట్స్ రావడానికి చాలా టైం పడుతుంది కదా, 5 to 6 ఇయర్స్ పడుతుంది. మనం ఎంత పేషెన్స్ గా వెయిట్ చేస్తాం దానికోసం, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, అసలు రోజు నీళ్లు పోయడం, దాన్ని పశువు వచ్చి తినకుండా చూసుకోవడం అలా చేస్తుంటాం. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఆ ఆలోచన ఉండదు, అరే ఈరోజు పెట్టినాం కదా 1 ఇయర్ కల్లా ఇంత అయిపోవాలి, లేకపోతే ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంట్, దీంట్లోంచి తీసి వేరే దాంట్లో పెడదాము. సో ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే పేషెంట్గా వెయిట్ చేస్తారో ఈ ఇన్వెస్ట్మెంట్స్తోని ఏమవుతుంది, వాళ్ళకి మంచి రిటర్న్స్ గెయిన్ చేసుకుంటున్నారు లాంగ్ టర్మ్లో. ఇప్పుడు పేషెన్స్గా వెయిట్ చేయకుండా 2-3 ఇయర్స్కి స్కీమ్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్కీమ్ వర్కౌట్ అవుతలేదు, వేరే స్కీమ్లో పెడదాము అని చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కాంపౌండింగ్ అన్నది లాస్ అవుతున్నారు. కాంపౌండింగ్ లాస్ అవుతుంది, కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలియట్లేదు, అది లేకుండా పేషెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. సో ఫస్ట్ యా అది 8th వండర్ ఆఫ్ వరల్డ్ అని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయట్లేదు. చాలా మంది క్లయింట్స్ ఉంటారు, దే విల్ బి టోటల్లీ యాంగ్జైటీ అబౌట్ దేర్ రిటర్న్స్. ఇలా రావట్లేదు, రేపు పెరగట్లేదు. ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది, చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తున్నారు, రోజు పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవడం, మేడం పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఏముంది, ఎట్లుంది చూడాలి, డౌన్ లోకి వెళ్ళింది ఎలా, ఇప్పుడు తీసేద్దామా పెడదామా అని చెప్పేసి. మీరేం పానిక్ అవ్వకండి, పేషెంట్గా ఉండండి. మార్కెట్ అప్లో ఉన్నప్పుడు డౌన్లోకి వచ్చింది, మరి డౌన్లోంచి అప్లోకి కూడా వెళ్తుంది కదా, వెయిట్ చేద్దాము. మనం తీసేస్తే మనం లాస్ అయిపోతాం రిటర్న్స్ అన్నింటినీ అని చెప్పడం తప్ప ఇక్కడ, అందుకే క్లయింట్స్ ఎప్పుడు కూడా పేషెన్స్గా ఉండాలి. సో ఆ కాంపౌండింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మెయిన్గా యంగ్స్టర్స్ వేరే వాళ్ళు పెడుతున్నారు కదా, నేను కూడా పెట్టాలి, పక్కన వాళ్ళు పెడుతున్నారు నేను కూడా పెట్టాలి. ఇప్పుడు మన క్రిప్టోకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది, ఒకరిని చూసి ఒకరు పెట్టడమే అంతే. కాలేజ్లో నేను పెట్టాను, అరే బిట్కాయిన్ తీసుకున్నానరా, ఇథీరియం తీసుకున్నానరా అని చెప్పంగానే అవేంటో తెలియకుండా పెట్టేస్తారు. నేను కూడా ఇన్వెస్ట్ చేశాను చెప్పుకోవడానికి నలుగురిలో, ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేయకపోతే నాకు తెలియదు అని పక్కన వాళ్ళు అనుకుంటారు. సో ఆ థాట్తో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు చాలా మంది. అండ్ దాంతో ఏమైపోతుంది, చాలా లాసెస్లో ఉన్నారు చాలా మంది. ఇప్పుడు చూస్తే 2-3 లాక్స్ లాసెస్లో ఉన్నారు చాలా మంది, అంటే చిన్న చిన్న అమౌంట్ పెట్టిన వాళ్ళు యంగ్స్టర్స్ చాలా లాసెస్లో ఉన్నారు. ఇప్పుడు అవి ఎలా కట్టుకుంటారు వాళ్ళు, మళ్ళీ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి కట్టాలి, పేరెంట్స్ కట్టాలి మళ్ళీ వాటిని. అండ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు, అలా కాకుండా ఇంకేం చేస్తారంటే, ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి కొత్త యాప్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత రిటర్న్ వస్తుంది, ఆన్లైన్ యాప్స్ మంత్లీ మీకు ఇంత రిటర్న్ ఇస్తాం అన్న యాప్స్ కూడా ఉన్నాయి, మీకు పాకెట్ మనీకి యూజ్ అవుతాయి. సో పాకెట్ మనీ, సెకండరీ పాకెట్ మనీగా యూజ్ అవుతాయి, మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు యాప్స్లో. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, అట్రాక్ట్ అయిపోయి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఆలోచించట్లేదు, దాని గురించి ప్రాపర్గా తెలుసుకోవట్లేదు. ఇప్పుడు బిట్కాయిన్ టెక్నాలజీ గురించి తెలిసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి, less than 1% అని చెప్పవచ్చు. అసలు అది ఏంటి, అసలు ఏంది అంటే కూడా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, మైనింగ్ అంటే ఏంటి, అసలు టోకెన్స్ అంటే ఏంటి, అసలు ఏమి తెలియదు. బిట్కాయిన్లో పెట్టామంటే పెట్టాము అంతే, అలా ఉన్నది సిచ్యువేషన్. సో అది మానుకోవాలి ఫస్ట్,
మీరు ఇన్వెస్ట్ చేయండి. బిట్కాయిన్లో కాకుందా వేరే దాంట్లో ఏదైనా కొత్తది వచ్చిన దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దాని గురించి ఫస్ట్ పర్టికులర్గా నాలెడ్జ్ తెచ్చుకోండి, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అన్నా ఉండాలి మీకు. అసలు చాలా మందికి అది ఫిజికల్గా వర్చువల్గా కూడా తెలియదు. తెలియదు. చాలా మంది ఏంటంటే బిట్కాయిన్స్ ని మ్యూచువల్ ఫండ్స్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాయిన్స్ లాగా ఉంటాయను అట్లా అనుకున్న వాళ్ళు, లేకపోతే అదొక డిఫరెంట్ స్టాక్ అని అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నది తగ్గాలి క్లయింట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకే చాలా తెలుసు ప్లా, అంటే ఎవరన్నా ఎక్స్పర్ట్స్ కన్నా మాకే చాలా తెలుసు అని అనుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అది కూడా ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్వెస్టర్స్ దగ్గర. ఏంటంటే మన ఫ్యామిలీలో ఇప్పుడు చాలామంది ఉంటారండి ఎక్స్పర్ట్స్, ఫ్యామిలీలో కానివ్వండి మన సొసైటీలో కానివ్వండి మనకు చెప్పేవాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏంటి ఇప్పుడు అడుగుతాడు, నేను ఇక్కడ నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడ పెట్టాలి అని మాట వచ్చినప్పుడు, అరే ఈ స్టాక్లో పెట్టురా 1 ఇయర్లో పెరిగిపోతుంది అని చెప్తాడు పక్కనోడు. వీడేంటి ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా ఏమవ్వకుండా పెట్టేస్తాడు. రేపు తెల్లారా కంపెనీ మూతపడితే, అంటే పడదు. సపోజ్ వాడు తీసుకున్న రాంగ్ స్టెప్ వల్ల, దాని గురించి ఏ స్టడీ చేయకుండా ఏ రీసెర్చ్ చేయకుండా దానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా రాంగ్ స్టెప్ తీసుకుంటాడు అక్కడ, దాంతో ఏమవుతుంది మీ టోటల్ కార్పస్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు రిటర్న్స్ గెయిన్ చేయడం అటు పక్కన పెట్టేసి టోటల్గా మీ మెయిన్ కార్పస్ కూడా లాస్ అయిపోతుంది. సో అది మెయిన్గా మిస్టేక్ చేస్తున్నారు అందరూ. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మెయిన్గా ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయట్లేదు ఫస్ట్. ఇన్ఫ్లేషన్ అంటే ఏందో కూడా చాలా మందికి తెలియదు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు చాలామందిని ఎవరినన్నా అప్రోచ్ అయినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా సేవింగ్స్ చేస్తున్నారా అని మాట్లాడితే, సేవింగ్స్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టుకుంటారు మీ డబ్బుల్ని అని అడిగితే, ఎఫ్డిలో పెట్టుకున్నాము పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నాము అని చెప్తారు. ఇప్పుడు మంచి ఎర్న్ చేసే వాళ్ళు కూడా, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కానివ్వండి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఒక నెలకి 70-60 వేలు సంపాదించే వాళ్ళు కూడా ఎక్కడ పెట్టుకుంటున్నారు సార్ అంటే, ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ ఉంటాయి కదా మేడం, పోస్ట్ ఆఫీస్లో పెడతాము, ఇంకో దాంట్లో బ్యాంక్ ఎఫ్డిలో పెట్టుకుంటాము, సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టుకుంటాము, దాంట్లో అయితే సేఫెస్ట్గా ఉంటాయి, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కొనుక్కుంటాము డబ్బులు జమ అయినాయంటే. సో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయట్లేదు అక్కడ. ఇప్పుడు మీరు ఎఫ్డిలో ఒక 100 రూపీస్ పెట్టారు, మీకు 5% రిటర్న్ తోటి అది నెక్స్ట్ ఇయర్ 1.5 అవుతుంది మీకు. కానీ మీకు ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6%తోని 106కి గ్రో అయింది. అంటే 100 రూపీస్ వాల్యూ ఉన్న వస్తువు మీకు నెక్స్ట్ ఇయర్కి 106కి వస్తుంది, కానీ మీ దగ్గర ఉన్న ఫండ్ 105 ఉంది. అంటే మీరు మైనస్లో ఉన్నారు. సో ఎప్పుడు కూడా మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ మన ఇన్ఫ్లేషన్ కన్నా అట్లీస్ట్ మనకు 2-3% అన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. అంటే మీరు రిస్క్ ఫ్రీ రిటర్న్స్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 2-3% అన్నా మీరు ప్లస్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ని చూస్ చేసుకుంటే మీకు మంచి ఆప్షన్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇదేమంటారు, ఈ గ్రోత్ అండ్ రిస్క్ని క్యాల్కులేట్ చేయట్లేదు. గ్రోత్ అండ్ రిస్క్ని అసలు కన్సిడర్ చేయరు. ఏంటి ఇలా పెట్టాము రేపు రావాలి అన్న థాట్లో మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. సో రిటర్న్కి రిస్క్కి డిఫరెన్స్ కూడా తెలియదు చాలామంది ఇన్వెస్టర్స్కి, బిగినర్స్కి. సో ఇది రిస్కీ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఇది రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అని దాన్ని అంచనా వేసే నాలెడ్జ్ కూడా ఉండట్లేదు వాళ్ళకి. సో వాటి గురించి అట్లీస్ట్ మినిమంగా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత బిగినర్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లోకి దిగితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా స్మూత్గా రన్ అవుతాయి మనకి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి మీరు అందరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీష రెడ్డి గారు. సర్వసాధారణంగా అందరూ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చేసే ఒక 5 రకాల తప్పుల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా వివరించాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.